ఇంట్రెస్టింగ్ కాంబినేషన్స్ కు ఎప్పుడు మంచి క్రేజ్ ఉంటుంది. ఆడియన్స్ క్యూరియాసిటీని అది రెట్టింపు చేస్తుంది. రెండు భాషల నటుల కలయిక అయితే దానికి మరింత వెయిట్ ఎక్కువ. సౌత్ లో అలాంటి సర్ప్రైజ్ కాంబో మూవీస్ కౌంట్ బాగానే ఉంది. సూపర్ స్టార్ రజనీకాంత్ తాజా సినిమా ట్రైలర్, నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్లో రూపొందుతున్న ఈ సినిమా ప్రస్తుతం సెట్స్ పై ఉంది. అన్నాతే తర్వాత రజనీ నటిస్తోన్న సినిమా కావడంతో మరింత క్రేజ్ నెలకొంది. ఇందులో తలైవా జైలర్ పాత్రలో అదరగొడతాడని అర్థమవుతోంది. అయితే ఆ పాత్రతో సమాన వెయిట్ కలిగిన మరో ఇంట్రెస్టింగ్ పాత్ర కూడా ఈ సినిమాలో ఉంటుందని టాక్. ఆ నటుడు మరెవరో కాదు, కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్. ఈయన తాజాగా జైలర్ షూటింగ్లో జాయిన్ అయినట్టు వార్తలొస్తున్నాయి. బాలకృష్ణ వందు సినిమా గౌతమిపుత్ర శాతకర్ణిలో చిన్న పాత్రలో మెరిసిన శివరాజ్ కుమార్ ఇప్పుడు రజనీకాంత్ సినిమాలో కీలక పాత్ర చేస్తూ ఉండడం విశేషం. నటసింహ నందమూరి బాలకృష్ణ లేటెస్ట్ మూవీ వీరసింహారెడ్డి గోపీచంద్ మలినిని డైరెక్షన్లో ప్రస్తుతం సెట్స్ పై ఉంది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా సినిమా విడుదల కానుంది. ఇందులో బాలయ్య డ్యూయల్ రోల్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. అయితే ఆయన పాత్రతో నువ్వా నేనా అనే రేంజ్ లో తలపడే పవర్ఫుల్ రోల్ ను కన్నడ స్టార్ హీరో దునియా విజయ్ కొట్టేశాడు. దానికి తగ్గట్టుగానే ఇందులో అతడి మేకోవర్ కూడా ఉంటుంది. నిజంగా ఇది ఇంట్రెస్టింగ్ కాంబోనే. ఈ మూవీ కానీ హిట్ అయితే దునియా విజయ్ ఇక్కడ విలన్ గా సెటిల్ అయిపోతాడని ప్రత్యేకించి చెప్పాలా? అఖిల్ అక్కినేని 5వ సినిమాగా రాబోతున్న క్రేజీ యాక్షన్ స్పై థ్రిల్లర్ ఏజెంట్ సురేందర్ రెడ్డి డైరెక్షన్లో రూపొందుతోంది. ఈ మూవీ కోసం అఖిల్ స్టన్నింగ్ మేకోవర్తో సిక్స్ ప్యాక్ బాడీతో ఫ్యాన్స్ ను సర్ప్రైజ్ చేయబోతున్నాడు. అయితే ఆ పాత్రతో సమానంగా ఇందులో మరో కీలక పాత్రను మాలీవుడ్ మెగాస్టార్ మమ్ముటి నటిస్తున్నారు. మిలిటరీ మేజర్గా కథను కీలక మలుపు తిప్పే పాత్రలో నటిస్తున్నారు. అఖిల్కు మెంటర్ లాంటి ఆ పాత్రను మమ్ముటి తనదైన శైలిలో అదరగొడుతున్నట్టు తెలుస్తోంది. వీళ్ళిద్దరి కాంబో ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉంటుందని చెప్తున్నారు. టాలీవుడ్ లో ఇద్దరు స్టార్ హీరోలు నటిస్తున్న సినిమాల్లో ఇద్దరు బాలీవుడ్ నటులు విలన్స్ గా నటిస్తున్నట్టు వార్తలొస్తున్నాయి. అప్పుడు ఈ రెండు మరింత ఇంట్రెస్టింగ్ కాంబోస్ అవుతాయని వేరే చెప్పాలా? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో హరిహర వీరమల్లు మూవీకి కూడా ఓ ఇంట్రెస్టింగ్ కాంబో సెట్ అయినట్టు తెలుస్తోంది. 17వ శతాబ్దం నాటి మొఘలుల కాలానికి చెందిన ఓ బందిపోటు వీరోచిత గాథగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇందులో విలన్ గా బాబీ డియోల్ని తీసుకుంటున్నట్టు టాక్. తాజాగా రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతున్న షెడ్యూల్లో పవన్ కళ్యాణ్ తో పాటు బాబీ కూడా పాల్గొంటారని అంటున్నారు. ఔరంగజేబ్ పాత్రలోనే బాబీ డియోల్ నటించబోతున్నాడని తెలుస్తోంది. ఇదివరకెన్నడూ తెలుగు సినిమాల్లో నటించని బాబీ డియోల్ పవర్ స్టార్ తో ఢీ కొట్టబోతూ ఉండడం విశేషం. పానిండియా స్టార్ ప్రభాస్ మారుతి కాంబో మూవీ రీసెంట్ గా సెట్స్ పైకి వెళ్లింది. హారర్ విత్ హ్యూమర్ సమ్మేళనంగా ఈ సినిమా రూపొందుతోందని టాక్. ఓ సినిమా థియేటర్ నేపథ్యంలో సాగే థ్రిల్లర్ మూవీ అని చెబుతున్నారు. ఎట్ ది సేమ్ టైం దీనికి రాజా డీలక్స్ అనే టైటిల్ కూడా రిజిస్టర్ చేశారని సమాచారం. ఇక ఈ సినిమాలో విలన్ పాత్ర కోసం బాలీవుడ్ బడా స్టార్ సంజయ్ దత్ ను రంగంలోకి దింపబోతున్నట్టు టాక్. కేజీఎఫ్ 2తో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న సంజీవ్ భాయ్ ఇప్పుడు ప్రభాస్ కు కూడా విలన్ కానుండడం విశేషం. నిజంగా ఇది ఇంట్రెస్టింగ్ కాంబోనే. స్టార్స్ వారసులు ఎంట్రీ ఇస్తున్నారనగానే ఫ్యాన్స్ కు ఎక్కడ లేని యాంగ్జైటీ. ఈసారి టాలీవుడ్ లో హీరోగా ఎంట్రీ ఇచ్చే స్టార్ కిడ్స్ కౌంట్ బాగానే ఉంది. వారి కోసం థియేటర్స్ దగ్గర బ్యానర్స్ కట్టడానికి అభిమానులు రెడీగా ఉన్నారు. లిస్ట్ లో ఎవరెవరున్నారో ఓ లుక్కేసేద్దాం. ఒకప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోయిన్, ఇప్పుడు మినిస్టర్ అయిన రోజా సెల్వమణి కూతురు అంశోమాలిక టాలీవుడ్ ఎంట్రీపై గతంలో చాలానే వార్తలొచ్చాయి. అప్పుడు ఎలాంటి క్లారిటీ లేకపోయినా లేటెస్ట్గా ఆమె అరంగేట్రం గురించి రోజా నోరు విప్పారు. తన 50వ బర్త్డేని పురస్కరించుకుని తిరుమల శ్రీవారి దర్శనార్థం వెళ్లిన రోజా మీడియా ఇంటరాక్షన్లో అంశు హీరోయిన్ అవ్వాలనుకుంటే తాను కాదు అనను అని, ఆమె ప్రజెంట్ సైంటిస్ట్ అవ్వాలనుకుంటోంది, ఎప్పుడు సినిమాల్లోకి రావాలనుకుంటే అప్పుడొస్తుంది అని క్లారిటీ ఇచ్చారు. దాంతో అంశుమాలిక ఎంట్రీ ఖాయమని ఫిక్స్ అయిపోవచ్చు. నా కూతురు కొడుకు కనుక నిజంగా వాళ్ళు యాక్ట్ చేయాలనుకుని సినిమా ఇండస్ట్రీకి వస్తే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. కానీ నా కూతురికి చదువుకోవాలి, సైంటిస్ట్ అవ్వాలి అన్న ఆలోచన ఉంది అండ్ తను బాగా చదువుకుంటుంది. సో ఇప్పటికైతే సినిమాల్లో వచ్చే ఆలోచన అయితే తనకు లేదు. వస్తే మాత్రం ఒక తల్లిగా ఒక హీరోయిన్గా నేను ఆశీర్వదిస్తాను, తనకి అండగా నిలబడతాను. టాలీవుడ్ లో మరో మోస్ట్ వాంటెడ్ నట వారసుడు బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ. అతడి టాలీవుడ్ ఎంట్రీ గురించి ఫ్యాన్స్ ఎప్పటినుంచో వెయిట్ చేస్తున్నారు.
ఎప్పటికప్పుడు మోక్షజ్ఞ అరంగేట్రం గురించి వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే ఆ మధ్య బాలయ్యే స్వయంగా తన డైరెక్షన్ లోనే మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందని క్లారిటీ ఇచ్చారు. కానీ అది ఎప్పుడు అన్నది ఫ్యాన్స్ కు అంతుపట్టడం లేదు. అయినప్పటికీ మోక్షజ్ఞ సినిమా ఫలానా డైరెక్టర్ తీస్తున్నాడు, ఫలానా నిర్మాత నిర్మిస్తున్నాడు అనే వార్తలు మాత్రం వస్తూనే ఉన్నాయి. మరి మోక్షజ్ఞ ఎంట్రీకి మోక్షం ఎప్పుడో? ఆల్రెడీ దగ్గుపాటి వారి ఫ్యామిలీ నుంచి మరో వారసుడి ఎంట్రీకి అంతా సిద్ధమైంది. సురేష్ బాబు చిన్న కొడుకు రాణా తమ్ముడు అభిరామ్ హీరోగా ఎంట్రీ మూవీ రిలీజ్ కు రెడీ అయింది. తేజ డైరెక్షన్ లో రాబోతున్న ఆ సినిమా పేరు అహింస. ఇదో డిఫరెంట్ లవ్ స్టోరీ. తేజ ట్రెండ్ మార్క్ టేకింగ్ తో ఆర్పి పట్నాయక్ పాటలతో ఈ సినిమా త్వరలోనే విడుదల కాబోతోంది. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ ఎక్స్పెక్టేషన్స్ పెంచేసింది. తేజ ఎర్లియర్ మూవీస్ జయం, నువ్వు నేను తరహా విజువల్స్ ఆకట్టుకున్నాయి. నిన్నటి తరం హీరోల్లో 100 సినిమాలకు పైగానే పూర్తి చేసే రికార్డ్ క్రియేట్ చేసిన హీరో శ్రీకాంత్. ఆయన ఫ్యామిలీ నుంచి ఆల్రెడీ ఒక హీరో వచ్చాడు. పెళ్లి సందడి సినిమాతో హీరోగా మెప్పించాడు రోషన్. ఫస్ట్ అటెంప్ట్ లో హీరోగా మంచి మార్కులే వేయించుకున్నాడు. అయితే ఇప్పుడు అదే ఫ్యామిలీ నుంచి వారసురాలు రాబోతోందని టాక్. శ్రీకాంత్ కూతురు హీరోయిన్ అవ్వబోతున్నట్లు తెలుస్తోంది. ఆమె మేధ, అచ్చం తల్లి ఊహలాగానే ఉంటుంది. మంచి బ్యానర్, మంచి స్టోరీ దొరికితే ఆమె హీరోయిన్ గా సినిమా తెరకెక్కించడానికి శ్రీకాంత్ రెడీగా ఉన్నాడని టాక్. మరి అదెప్పుడు జరుగుతుందో చూడాలి. టాలీవుడ్ లో ఇద్దరు స్టార్ హీరోల నటవారసులు కూడా క్యూలో ఉన్నారు. ఇద్దరివి హ్యాండ్సమ్ పర్సనాలిటీలే. ఆ ఇద్దరు ఎప్పుడొస్తారని అభిమానులు వెయిట్ చేస్తున్నారు. సూపర్ స్టార్ కృష్ణ పెద్ద కొడుకు రమేష్ బాబు తనయుడు జయకృష్ణ హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు వార్తలొస్తున్నాయి. కుర్రాడు బాబాయ్ మహేష్ బాబు పర్సనాలిటీ, తండ్రి రమేష్ బాబు ఫేస్ కట్స్ తో హ్యాండ్సమ్ గా కనిపిస్తాడు. రీసెంట్ గా కృష్ణ మరణించడంతో అమెరికా నుంచి ఒకరోజు లేట్గా వచ్చాడు జయకృష్ణ. ఆయనకి నివాళులర్పించడానికి వచ్చినప్పుడు మీడియా కంటపడ్డాడు. ఆ సందర్భంగా అందరి దృష్టిని ఆకర్షించాడు జయకృష్ణ. ప్రస్తుతం ఇతడు అమెరికాలో యాక్టింగ్లో శిక్షణ తీసుకుంటున్నాడని తెలుస్తోంది. అది పూర్తవగానే మహేష్ అతడి ఎంట్రీ బాధ్యతను తీసుకోబోతున్నాడని సమాచారం. మాస్ మహారాజా రవితేజ నట వారసుడు మహాధన్. రాజాది గ్రేట్లో జూనియర్ రవితేజగా ఆకట్టుకున్నాడు. అప్పట్నుంచి మహాధన్ హీరోగా ఎంట్రీ ఎప్పుడుంటుందని అభిమానుల్లో ఆతృత ఎక్కువైంది. మరోపక్క రవితేజ తమ్ముడు రఘు కొడుకు మాధవ్ ఏ పిల్లా సినిమాతో ఎంట్రీ ఇస్తున్నాడు. దాంతో మహాధన్ హీరో ఎప్పుడవుతాడని అభిమానుల ఆసక్తి పెరిగిపోయింది. ప్రస్తుతం మహాధన్ యాక్టింగ్లో శిక్షణ తీసుకుంటున్నాడని సమాచారం. అది కంప్లీట్ అయ్యాక మహాధన్ హీరో ఎంట్రీ పక్కా అంటున్నారు. స్టోరీ లైన్ ఇన్నోవేటివ్గా ఉంటే భాషతో సంబంధం లేకుండా సినిమాకి కనెక్ట్ అయిపోతారు ఆడియన్స్. అలా వచ్చిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ చేశాయి. అట్ ప్రజెంట్ కొన్ని అప్కమింగ్ ఇండియన్ మూవీస్ క్రేజీ స్టోరీ లైన్స్తో రాబోతున్నాయి. లిస్ట్ లో ముందుగా చెప్పాల్సిన బాలీవుడ్ క్రేజీ మూవీ గోవిందా నామ్ మేరా. యంగ్ హీరో విక్కీ కౌశల్ సరసన, హీరోయిన్స్ గా బ్యూటిఫుల్ కియారా అద్వానీ, భూమి పర్నేకర్ నటిస్తున్నారు. శశాంక్ కైతన్ డైరెక్షన్ లో రాబోతున్న ఈ సినిమా స్టోరీ లైన్ చాలా క్రేజీగా ఉంటుంది. గోవిందగా నటిస్తున్న విక్కీ కౌశల్ కు చక్కటి భార్య ఉండగా మరోపక్క ఓ లవర్ ను కూడా మెయింటైన్ చేస్తుంటాడు. ఒకరికి తెలియకుండా ఒకరిని మేనేజ్ చేసే ప్రాసెస్ లో ఓ మర్డర్ జరుగుతుంది. ఇంతకీ ఆ మర్డర్ ఎవరిది, ఎవరు చేశారు అన్నది కథాంశం. సినిమా డిస్నీ ప్లస్ హాట్స్టార్ లో రిలీజ్ కాబోతోంది. రీసెంట్ గా తమిళంలో వచ్చిన సూపర్ హిట్ ఇన్నోవేటివ్ లవ్ స్టోరీ లవ్ టుడే. ప్రదీప్ రంగనాథన్ అనే యువ దర్శకుడు తనే హీరోగా తీసిన చాలా చిన్న సినిమా ఇది. కేవలం 5 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు, కానీ ఏకంగా 10 రెట్లు వసూళ్లను కురిపించి షాక్ ఇచ్చింది. స్టోరీ లైన్ ఎంతో క్రేజీగా ఉండటమే దీనికి కారణం. ఇద్దరు యంగ్ అండ్ బ్యూటిఫుల్ కపుల్ తన సెల్ ఫోన్స్ ను ఎక్స్చేంజ్ చేసుకుంటారు. దాంతో 24 గంటల్లో జరిగిన పరిణామాలేంటి అన్నది ఎంతో హిలేరియస్ గా ఉంటుంది. తెలుగులో కూడా ఈ సినిమా రిలీజ్ కాబోతోంది. మాస్ మహారాజా రవితేజ లేటెస్ట్ మూవీ ధమాకా నక్కిన త్రినాథరావు డైరెక్షన్ లో రూపొందిన ఈ సినిమా వచ్చే నెలలో రిలీజ్ కాబోతోంది. అవుట్ అండ్ అవుట్ కామెడీ యాక్షన్ థ్రిల్లర్ గా ఈ సినిమా ఉంటుందని తెలుస్తోంది. శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా స్టోరీ లైన్ ఎంతో క్రేజీగా ఉంటుందని తెలుస్తోంది. ఒక కంపెనీ సీఈఓ అయిన రవితేజ కొన్ని ఇబ్బందుల్లో పడి కనిపించకపోవటం, అదే టైంలో అదే పోలికలతో ఉన్న మరో మిడిల్ క్లాస్ వ్యక్తిని సీఈఓ అనుకుని రౌడీలు ఆయన తీసుకెళ్లటంతో స్టోరీ అనుకోని మలుపు తిరుగుతుంది. చివరికి సీఈఓ ఆ మిడిల్ క్లాస్ వ్యక్తి ఒకరేనా లేక వేరువేరా అనేదే మిగతా కథ అని ప్రచారం జరుగుతోంది.
మరి ఈ మూవీ జనానికి ఎలా కనెక్ట్ అవుతుందో చూడాలి. యంగ్ హీరో నిఖిల్ లేటెస్ట్ మూవీ 18 Pages, సుకుమార్ శిష్యుడు, పల్నాటి సూర్యప్రతాప్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా 23 December రిలీజ్ కాబోతోంది. కార్తికేయ 2 బ్లాక్ బస్టర్ హిట్ అవటంతో ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దానికి తగ్గట్టుగానే ఈ మూవీ స్టోరీ లైన్ చాలా వెరైటీ అంటున్నారు. గతంలో తరుణ్, స్నేహ నటించిన ప్రియమైన నీకు తరహాలోని స్టోరీ లైన్ అని తెలుస్తోంది. కాకపోతే ఓ రేంజ్ లో ట్విస్టులుంటాయని టాక్. ఒక అందమైన అమ్మాయి రాసుకున్న డైరీని చదివిన హీరో ఆమెను వెతుక్కుంటూ బయలుదేరతాడట. ఇంతకీ అతడు ఆ అమ్మాయిని కలుస్తాడా లేదా అన్నదే మిగతా కథ అని తెలుస్తోంది. త్వరలో రిలీజ్ కాబోతోన్న 2 మలయాళ రీమేక్ స్టోరీ లైన్స్ అద్భుతమని తెలుస్తోంది. 2 థ్రిల్లర్ మూవీస్ అయినా వేర్వేరు జోనర్స్. ఇంతకీ ఆ మలయాళ సినిమాల తెలుగు వెర్షన్ ఏవో మీరే చూడండి. యంగ్ హీరో సుధీర్ బాబు లేటెస్ట్ మూవీ హంట్ మహేష్ సూరపనేని డైరెక్షన్ లో సినిమా రూపొందుతోంది. శ్రీకాంత్, భరత్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇందులో సుధీర్ బాబు సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నాడు. ఇదే మలయాళ సూపర్ హిట్ మూవీ ముంబై పోలీస్ కు రీమేక్ వర్షన్. ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ సినిమా కూడా క్రేజీ స్టోరీ లైన్ తో తెరకెక్కుతోంది. పోలీస్ ఆఫీసర్ అయిన తన కొలీగ్ ను ఎవరో మర్డర్ చేస్తారు. ఆ కేసును మరో పోలీస్ ఆఫీసర్ సుధీర్ బాబు ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉండగా జరిగిన యాక్సిడెంట్ లో గతం మర్చిపోతాడు. అయినప్పటికీ ఎవరికి తెలియకుండా ఆ కేసును తిరిగి అతడికే అప్పగిస్తారు. ఆ క్రమంలో అతడు తెలుసుకున్న భయంకరమైన నిజాలేంటి అన్నదే ఈ సినిమా స్టోరీ లైన్. చైల్డ్ ఆర్టిస్ట్ గా సౌత్ కు సుపరిచితురాలు అనికా సురేంద్రన్. ఆమె తొలిసారిగా తెలుగు ఎంట్రీ ఇస్తున్న సినిమా బుట్టబొమ్మ. కపిల సూపర్ హిట్ మలయాళ సినిమాకిది ఒఫీషియల్ రీమేక్. ఖైదీ ఫేమ్ అర్జున్ దాస్, సూర్య వశిష్ట్ కీలక పాత్రలు చేస్తున్నారు. మౌలి చంద్రశేఖర్ డైరెక్టర్ గా పరిచయం అవుతున్నాడు. సితారా ఎంటర్టైన్మెంట్స్ వారు ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఈ సినిమా స్టోరీ లైన్ కూడా చాలా వెరైటీగా ఉంటుంది. రాంగ్ కాల్ వల్ల ఒక పల్లెటూరు అమ్మాయికి ఓ ఆటో డ్రైవర్ పరిచయం అవుతాడు. ఒకరికొకరు కాల్స్ చేసుకుంటారు. ఆ తర్వాత అతడికి అట్రాక్ట్ అయి అతన్ని కలుసుకోవటానికి బయలుదేరుతుంది ఆ అమ్మాయి. అతన్ని కలుసుకున్న అమ్మాయికి ఎదురైన చేదు అనుభవాలేంటి అన్నది ఈ సినిమా కథాంశం. మరి తెలుగు ఆడియన్స్ కు ఈ స్టోరీ ఎంతవరకు కనెక్ట్ అవుతుందో చూడాలి.